ముందుగా అందరికీ కూడా గాంధీ జయంతోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఆర్గనైజ్ చేసింది ఎవరు, ఎందుకంటే ఇది ఎవరి ఎక్కడ జరుగుతుంది, మనం చేసుకునే గాంధీ జయంతోత్సవాలు పాలకమండలి ఉందా లేదా అన్నదే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. మనం నగరపాలక సంస్థలో పాలకమండలి ఉండగా ఎవరి అధీనంలో జరుగుతుంది ఇక్కడ గాంధీ గారి జయంతోత్సవాలు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది ఒకసారి అధికారులు ఒకసారి గుర్తించుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది, మేము 2014 మామూలుగా రాలేదు, ప్రజాస్వామ్యం నుంచి ప్రజలతోటి మమేకమయ్యి ప్రజాభీష్టం మేరకు మేము వచ్చాము నగరపాలక మండలి అంటే. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటో నాకు అర్థం అవ్వలే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరి అధీనంలో జరుగుతుంది, నగరపాలక మండలి ఉందా లేదా అన్నదే ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు అది ఒకసారి రెక్టిఫై చేసుకోండి. అన్ని విషయాల్లోనూ అలాగే తేడాలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి అధికారులందరికీ కూడా తెలియజేయడం అవుతుంది. అలాగే ప్రోటోకాల్ కూడా కరెక్ట్గా పాటించాలని సందర్భంగా తెలియజేస్తూ ముందు మేయర్ గారు ఇప్పుడు చెప్పినట్టు మనం ఏ రిలీజియన్ని ఫాలో అయినా, హిందూయిజం కానీ మొహమ్మదిజం కానీ అలాగే క్రిస్టియానిటీ కానీ ఏది ఫాలో అయినా మనకంటూ కొన్ని ప్రతి రిలీజియన్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కానీ మన గాంధీ వాదన ఒక ఫిలాసఫీని తీసుకుంటూ ఒక గాంధీ వాదం అనే ఒక రిలీజియన్గా కూడా ఉంటుంది. అందులో రెండు మూడు అంశాలు ఏవైతే కొత్తగా చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్స్గా అనుకుంటారో, ఒకటి సత్యం మాట్లాడడం కానీ అహింసాపరంగా ఉండడం కానీ, ఇవి ప్రిన్సిపల్స్ చెప్తూ కూడా మన నడవడికల్లో స్వచ్ఛత అని క్లియర్ కట్గా మనకి ఇప్పుడే కాదు స్వతంత్రం రాకముందు కూడా మన పరిసరాల్లో కానీ మన దేశాన్ని కానీ స్వచ్ఛతగా ఉంచుకుంటేనే అనారోగ్యాలు కానీ దూరంగా ఉంటే మన దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ రోజు దిశ నిర్దేశం చేశారు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ కింద ఒక ఇనిషియేటివ్ తీసుకుంటూ ఈ 10 డేస్ నుంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఇలాంటి బాగా పనిచేసి ఆర్గనైజేషన్స్కి స్కూల్స్లో బాగా ముందుకు వెళ్తున్న పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్గా చూపిస్తూ ముందు తరానికి సేవ అంటే మన మీద వెళ్ళి శ్రమదానం కానీ ఇవి కాదు చేయడం, మన ఇంట్లో మన శుభ్రత సంబంధించిన మన జాగ్రత్త ప్రతి ఇంటికి ప్రతి పిల్లవాడికి ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అయితే మన వీధులు కానీ మన డివిజన్స్ కానీ మన కార్పొరేషన్ కానీ మన గ్రామాలు కానీ అన్నీ బాగుంటాయి అనే దేశంతో ఇచ్చిన మెసేజ్ని మనందరం ముందు తీసుకురావాలని కోరుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా ఈరోజు, ఆయన జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కూడా చేశారు. అప్పటికీ కూడా ఇప్పటికీ ఒక 50 సంవత్సరాలు దాటిన కొటేషన్కి ఈరోజు కూడా స్టిల్ రిలవెంట్ అయిన కొటేషన్లో ఆయన అంత విజనరీగా ఉన్నారో మనం తెలుసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఈ విజన్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటూ మనకేమైనా అవసరం దాన్ని వాడుకుంటూ మన దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలని అంటూ అందరూ పునఃపరిశీలించాలని కోరుకుంటూ ఈ స్వచ్ఛతా ఈ సేవ ప్రోగ్రామ్, ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ కింద 3rd ఇయర్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ 10 డేస్ చేసి ఆపేసే ప్రోగ్రామ్ కాదు, ఖచ్చితంగా రోజు రోజు ప్రతి స్కూల్స్లోని ప్రతి హాస్పిటల్స్లోని ప్రతి మార్కెట్స్లోని చేయడానికి సంబంధించిన ప్రోగ్రామ్ అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్దేశించారు, దాన్ని అందరూ కూడా సహకరించాల్సి చేసి మన నగరాన్ని శుభ్రంగా మంచి అందమైన నగరంగా బయట నుంచి వచ్చినందుకు మంచి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్గా లీడ్ చేయాలని తెలిసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ చెప్పారు గాంధీ గారు ఇట్లా అటు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు మనం ఇలా ఉన్నాము, ఇలా ఇలా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం అంటే వాళ్ళెందరో మహానుభావులు, వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి ఈరోజు మనందరికీ కూడా స్వతంత్రం జరగడం అది రావడం జరిగింది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏంటంటే ఒకటే స్ఫూర్తిని తీసుకోవాలి. ఈరోజు గాంధీజం అన్నది ఏదో పుస్తకాల వరకు చదివి పుస్తకాల్లో అలా వదిలేయకుండా మీరందరూ కూడా అబద్ధాలు ఆడగలను ఏంటి అలా నిజాలు చెప్పడం, అలాగే ఎవరైనా కొట్టారనుకోండి గాంధీ గారు చెప్తారు ఈ చెంప మీద పడితే ఆ చెంప చూపించమంటారు, అంటే మీరు చెంప చూపించమని చెప్పను కానీ సామరస్యంగా ఏదైనా గొడవ జరిగితే దాన్ని ఎలా ఫాలో చేయాలన్నది ఒక దాంట్లో మనం తీసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏంటంటే స్వాతంత్రం వచ్చే టైంలో మన జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలా కాకుండా ఒక సామరస్యంగా మన బ్రిటిషర్స్ నుంచి మన రాజ్యం మనకు రావాలి, మన ఏంటి మన దేశం మన దీంట్లో రావాలి అన్న దాని మీద ఏంటంటే ఆయన ఎన్నో అటు ఉప్పు సత్యాగ్రహాలు అవ్వండి, అటు నాన్ వైలెన్స్ అహింసా పద్ధతిలో మనకు ఒక రకంగా మన దేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది.
సో ఇటువంటి ఎన్నో గాంధీ గారు చేసిన ఎన్నో మంచి పనులు అవన్నీ కూడా, ఎందుకంటే మనందరం మీ అందరికీ తెలుసు, నేను చిన్నప్పుడు ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీజీ మనందరం చదువుతాం, చదివి మీ వదిలేసుకుంటాం. సో మనందరం కూడా ఒకసారి మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుని ఈరోజు మనం ఏదైతే అనుకుంటామో మనలో మార్పు తెచ్చుకుని ఈరోజు మరి స్వచ్ఛ భారత్, ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాల్లో మరి మనందరం ముందుకెళ్ళి, అలాగే మన రాజమండ్రి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కింద ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా ఎన్నో చెప్పారు, సౌత్ ఆఫ్రికా అవనివ్వండి, సింగపూర్ అవనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా క్లీన్గా ఉంటాయి. ఎందుకంటే మనలో కూడా అవేర్నెస్ రావాలి, మనం ఏదైనా తిన్నామనుకోండి తిన్నది బయట పడేస్తూ ఉంటాం, మనం ఎక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి అన్నీ చూసుకుని మనం పడేసే విధంగా మనలో చేంజ్ వస్తే మనం ఒక 10 మందిని మార్చే విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.